తల్లిదండ్రుల అంచనాలు, స్నేహితులతో పోటీ, ప్లానింగ్, ప్రిపరేషన్ సరిగ్గా లేకపోవడం, సరైన మోటివేషన్ లేకపోవడం, ఇవన్నీ ఒత్తిడిని పెంచేస్తాయి కదా. వీటి ఒత్తిడిని ఎలా తట్టుకోవాలి? జనరల్ గా ఒత్తిడి పెరగడానికి కారణం ఏంటంటే, మనం ప్రతి ఒక్క పిల్లల్ని మనం మార్కులు బట్టి అనలైజ్ చేసేస్తూ ఉంటాం. అంటే ఏంటి, యూకే చదివే పిల్లలైనా పిల్లలు బాగా చదువుతారా, ఎన్ని మార్కులు వస్తుంటాయి అని ప్రతి ఒక్కళ్ళు అడుగుతూ ఉంటారు. అదేంటి, తెలియకుండా తల్లిదండ్రులు ఒకలాంటి ఒత్తిడిని క్రియేట్ చేస్తుంది. అంటే అందరికీ చెప్పుకోవాలి కాబట్టి పిల్లలు బాగా చదవాలి, అలా స్టార్ట్ అవుతుంది. మనం పిల్లల్ని కూడా ఎలా జడ్జి చేస్తూ ఉంటాం, మార్కులు బట్టి జడ్జి చేసేస్తూ ఉంటాం. వాళ్ళకి రకరకాల కళలు వచ్చినా కూడా అవి ఎప్పుడు పట్టించుకోం. వాళ్ళకి 90 వచ్చాయా, 80 వచ్చాయా, లేదంటే 100కి 100 వచ్చాయా, ఇదే విధంగా అనుకుంటూ ఉంటాం అన్నమాట. ఈ పిల్లల్లో జనరల్గా ఒత్తిడికి కారణాలు ఏమైతే ఉంటాయంటే, ఈ హై ఎక్స్పెక్టేషన్స్, సమాజం కానివ్వండి, ఇంట్లో వాళ్ళు కానివ్వండి, వాళ్ళ మీద వాళ్ళకి కానివ్వండి, ఒక్కొక్కసారి హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఏమైనా సరే 100కి 100 తెచ్చేసుకోవాలి, 99 వస్తే చాలా తక్కువ, ఇలాంటివి ఉంటాయి. ఇంకొకసారి ఏంటంటే, ఫ్రెండ్స్తో పోల్ చేసుకుంటుంటారు. వాళ్ళు 1 గంట చదివారు, అయినా వాళ్ళకి 25కి 25 వచ్చాయి. నేను 2 గంటలు చదివాను, అయినా నాకు 24 వచ్చాయి. ఇలా ప్రతి ఒక్కసారి ఒకళ్ళతో ఒకళ్ళు పోల్ చేసుకుంటుంటారు. వేరే వాళ్ళతో పోల్చుకున్నప్పుడల్లా మనలో ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఇలా ఎగ్జామ్స్ని వాళ్ళ వ్యక్తి తో మనం ముడిపెట్టి మాట్లాడుతూ ఉంటామో, పిల్లల్లో తల్లిదండ్రుల్లో కూడా ఒత్తిడి ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది. కొంతమంది పాటలు వింటూ చదువుతూ ఉంటారు, కొంతమంది టీవీ చూస్తూ చదువుతూ ఉంటారు, ఇవన్నీ సరైనవేనా? ఇవి ఒత్తిడిని తగ్గిస్తాయంటారా? మామూలుగా చదువుకోవడం అంటే ఏంటంటే, ఎవరికైనా సరే ఒక మామూలు హ్యూమన్ బీయింగ్ కి, ఒక మనిషికి ఒక 45 మినిట్స్ టు 1 అవర్ కాన్సన్ట్రేషన్ ఉంటుందండి. తర్వాత ఎవరైనా సరే మనం చదువుతున్నది అర్థం అవ్వట్లేదనో, లేకపోతే గుర్తు ఉండట్లేదనో అనుకున్నప్పుడు ఒక 15 మినిట్స్ బ్రేక్ తీసుకోవాలి. 15 మినిట్స్ బ్రేక్లో మన ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు. అంతేగాని చదువుతూ పాటలు వినడం, దీనివల్ల ఏమవుతుందండి, మనం చదువు ఆపినప్పుడు ఇమీడియట్గా పాట మీదకి ధ్యాస వెళ్ళిపోతుంది. అంటే ఏమవుతుంది, మన కాన్సన్ట్రేషన్ 2గా డివైడ్ అయిపోతూ ఉంటుంది. అంటే మీ సామర్థ్యం కన్నా సగం సామర్థ్యంతోనే మీరు చదవగలుగుతున్నారు. టీవీ ఎందుకు మోగాలి? మీరు చదువుతూ దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నప్పుడు టీవీ ఎందుకు మోగాలి? ఏమవుతుంది, మధ్య మధ్యలో మన చూపు అటు వెళ్ళిపోయి ఇటు వచ్చేస్తూ ఉంటుంది. ఈ వెళ్ళి రాగానే ఏమవుతుంది, ఆ చదివిన ఆ 1/2 గంటలో చదివిందంతా ఒక 10 నిమిషాలు మాత్రమే గుర్తుంటుంది, మిగిలిన 5 నిమిషాలు వెళ్ళిపోతూ ఉంటుంది మెమరీలోంచి. కాబట్టి వీలున్నంత వరకు చదువుకునేటప్పుడు ప్రశాంత వాతావరణంలో, మంచి లైటింగ్లో, ఒకే చోట కూర్చొని ఇదే పని చేస్తున్నామో దాని మీదే శ్రద్ధగా చదివితే తక్కువ సమయంలో ఎక్కువ చదువుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. టీవీ, స్నేహితులు, సెల్ ఫోన్, వీటి నుండి దృష్టిని మరల్చుకోవడం ఎలా? ఎప్పుడైనా గుర్తుంచుకోండి, స్క్రీన్ ఇంటరాక్షన్ ఆల్వేస్ ఇస్ డేంజరస్ ఫర్ ద స్టడీస్. స్టడీస్ కాదండి, స్క్రీన్ ఇంటరాక్షన్ అంటే ఏంటంటే, ల్యాప్టాప్, ఐఫోను, ఐప్యాడ్, లేదంటే సినిమాలు, ఏదైతే లైటింగ్ వస్తుంటాయో అవన్నీ మనకి హానికరమే, ఎస్పెషల్లీ ఎగ్జామ్స్ అప్పుడు. ఏమవుతుందంటే, ఒక స్క్రీన్ని మనం చూసినప్పుడు మనలో ఉన్న బ్రెయిన్ మొత్తం యాక్టివ్ అయిపోతుంది. ఎంత యాక్టివ్ అయిపోతుందంటే, అది కామ్ డౌన్ అవ్వడానికి ఇట్ విల్ టేక్ 2 అవర్స్. మనం ఎప్పుడైతే ల్యాప్టాప్, మొబైల్ ఇవన్నీ చూస్తుంటామో, మన బ్రెయిన్ చాలా యాక్టివ్ అయిపోయి అది కామ్ డౌన్ అయ్యి మనం చదివింది కాన్సన్ట్రేట్ చేయడానికి నియర్గా 1-1.5 అవర్ మనం కామ్గా ఉంటే తప్పితే మనకి చదువు మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. మీరు టీవీ చూసిన గంట తర్వాత కానీ మీరు చదివింది ఏదో మీకు గుర్తుండదు. ఈ గంట లోపల ముందు కూర్చున్నా, పుస్తకాల ముందు ఉన్నట్టే, మీరు చదువుతున్నట్టే ఉంటుంది, కానీ మీ బ్రెయిన్లోకి మాత్రం ఏది వెళ్ళదు, బికాస్ బ్రెయిన్ కామ్గా ఉండదు కాబట్టి. కాబట్టి వీలున్నంత వరకు అన్నీ కట్ చేసేసండి, నో స్క్రీన్ ఇంటరాక్షన్ అట్ ఆల్. ఏదైనా ఫోన్లో మాట్లాడాలి, ఎమర్జెన్సీ అంటే మీ అమ్మ వాళ్ళదో వాళ్ళదో ఫోన్ తీసుకొని మాట్లాడండి, మీ సొంత ఫోన్లన్నీ కట్ చేసి పక్కన పెట్టేయచ్చు ఎగ్జామ్స్ అయ్యేంత వరకు. భయం, అలసట, నిద్రలేమి, కంగారు, మతిమరుపు, పరీక్షల సమయంలో ఇవన్నీ ఉంటాయి, వీటిని నియంత్రించడం ఎలా? భయం, మతిమరుపు ఇవన్నీ ఉంటాయండి. మామూలుగా మనకి కొన్ని న్యూరాన్స్ ఉంటాయి. మెమరీ అంటే ఏంటంటే, ఇప్పుడు మన కంప్యూటర్లో ఒక సాఫ్ట్వేర్, ఒక డ్రైవ్ లాగా అనుకోండి, దాంట్లో పర్టికులర్ ఫైల్స్ మాత్రమే పడతాయి. ఇంకా దానికన్నా ఎక్కువ ఫైల్స్ చేయాలంటే ఏంటి, పాత ఫైల్స్ తీసేస్తూ ఉండాలి. కాబట్టి ఎప్పుడైనా సరే మన మెదడు పనితీరు, లేదంటే మన జ్ఞాపక శక్తి పనితీరు పెంచుకోవాలి అంటే, పాత విషయాలన్నీ గుర్తు తెచ్చుకోకుండా పాతవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తున్నవి రివైజ్ చేసుకుంటూ ఉండాలి. ఈ భయము ఇలాంటివన్నీ ఉంటే వీలున్నంత వరకు మెడిటేషన్ అలవాటు ఉన్న వాళ్ళైతే మెడిటేషన్ చేయొచ్చు, లేదంటే ఏదైనా క్రీడల మీద ఆసక్తి ఉన్నవాళ్ళు క్రీడలు వెళ్ళిపోవచ్చు. అంతేగాని ఇతరత్ర మార్గాలు మాత్రం వెతుక్కోకండి. అంటే బాగా టెన్షన్గా ఉంది, నిద్ర వచ్చినట్టుగా ఉందని టీలు తాగడము, లేదంటే ఇంకేదైనా మారక ద్రవ్యాలు అలవాటు చేసుకోవడము, ఇలాంటివి ఏవి చేయకుండా వీలున్నంత వరకు న్యాచురల్గా రిలాక్స్డ్గా ఉండి మన హాబీస్ని కంటిన్యూ చేసుకుంటూ ఉంటే ఈ భయము, ఒత్తిడి ఇలాంటివన్నీ తగ్గవచ్చు. ఇంకోటి ఏంటంటే, షెడ్యూల్ ప్రకారం చదువుకోండి. ఏదైనా సరే ముందే ప్లాన్ చేసి చదువుకోవడం వల్ల ఖచ్చితంగా సక్సెస్ మనదవుతుంది. ప్లానింగ్ లేకుండా వెళ్ళిపోతే, ఇండిసిప్లిన్గా వెళ్తే ఖచ్చితంగా ఎగ్జామ్స్లో మనం వెనకడుగేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. చూసారు కదా, పిల్లల చదువు విషయంలో మోటివేషన్, క్రమశిక్షణ, ప్లానింగ్ ఇవన్నీ చాలా ముఖ్యం. అలాగే తల్లిదండ్రులు పిల్లలకు ఫీజులు కట్టి పుస్తకాలు కొనిపెడితే చాలదు, వారు ధైర్యంగా, ప్రశాంతంగా, ఆనందంగా
ఆశావహ దృక్పథంతో చదివే వాతావరణం కల్పించాలి. అప్పుడే పిల్లలు ఒత్తిడికి గురికాకుండా చదవగలుగుతారు.